నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. అలాగే మీ వ్యక్తిగత జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే, మీరు వెడ్డల సామాజిక వర్గానికి చెందిన, మీ పేరు యేసురత్నం ఎలా అయింది? మా అమ్మగారు తాతగారు బ్రిటిష్ టైంలో ఆ రోజుల్లోనే మా ఆయన టీచర్ పంతులు స్వామయ్య అంటారనమాట, పంతులు స్వామయ్య. ఎడ్యుకేషన్ మా ఫ్యామిలీకి అంటే 150 సంవత్సరాల క్రితమే. ఇప్పటికి కూడా ఆ రోజుల్లో మీకు తెలిసిందే కదా, ఫాదర్ హయ్యర్ వాళ్ళంతా కూడా రెండు చింతల ప్రాంతానికి వచ్చి క్రిస్టియానిటీని డెవలప్ చేయటంలో మా గ్రాండ్ ఫాదర్ మా అమ్మ వాళ్ళ తాతగారు. ఆయన కొద్దిగా చదువుకుంటే ఆయన టీచర్ స్వామయ్య గారు, పంతులు స్వామయ్య అంటారు. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి మేము కన్వర్టెడ్ క్రిస్టియన్, రెండు చింతల దగ్గర సమాధానపేట అనే ఒక చిన్న విలేజ్, సమాధానపేట రెండు చింతలు ఇవన్నీ కలిసే ఉంటాయి సో అక్కడ ప్రస్థానం స్టార్ట్ అయింది. దాంట్లో మేము ఇంకా ముత్తాత దగ్గర నుంచి క్రిస్టియానిటీ, అప్పుడు ఆ పేరు అలా వచ్చింది, కన్వర్టెడ్ క్రిస్టియన్ కావడం. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కానీ ఇన్ని సేవలు కానీ వీటన్నిటిలో పాల్గొన్న అదృష్టం నాకు జరిగింది అన్నారు. మతపరంగా క్రైస్తవులైన క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మీకు ఈ భక్తిగత అన్ని ఇంకా ఓపెన్ చెప్పాలంటే ప్రసాదం గురించి ఏ గుడికి పడితే ఆ గుడికి పోయిన క్యారెక్టర్. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉన్నారు, నేను క్రిస్టియన్ని నేను ప్రసాదం తిన్నంటారు. దేవుని దయవల్ల నాకు దేవుడు అంటే ఒకడే. నేను MLC అవుతున్నానని 24 గంటల ముందు ఒక ముస్లిం చెప్పాడు. ఒక 8 గంటల ముందు, 9 గంటల ముందు, ఒక 10 గంటల ముందు ఒక హిందూ చెప్పాడు. తమిళనాడులో ఏదో పెద్ద టెంపుల్, మంచి ఫేమస్ టెంపుల్, నేను అక్కడ నుంచి మాట్లాడుతున్నాను సార్, మీకు మంచి జరగబోతుంది అన్నాడు. ఏది ఇది 12 గంటల ముందు. ఆఫ్ కోర్స్ నేను పొద్దున్న నిద్ర లేవగానే ప్రేయర్ చేసుకుంది బయటికి, నిద్ర కాలు కింద పెట్టానంటే బెడ్ మీద నుంచి ప్రేయర్ చేసుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను, పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటాను. ఇది రొటీన్. ఇది దేవుడు మరి ఎట్లా పలికించాడు, ముస్లింతో పలికించాడు, మరి హిందూతో పలికించాడు. నేను ప్రార్థించుకున్నాను. ఇప్పుడు నేను నమ్ముకున్న నా దేవుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడ ఓడిపోయినా కానీ ఒక్కరోజు కూడా నన్ను ఖాళీ ఉంచలేదు. మరుసటి రోజు నుంచే నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను విత్ ఆల్ పవర్స్, ఎక్సెప్ట్ హౌస్లో పోలేదే తప్ప. మీరు అతి తక్కువ మెజారిటీలో గుంటూరు 2 కదా మీరు? అవును, గుంటూరు. గుంటూరు 2లో మీకు MLC సీట్ ఇచ్చారు YSRCP పార్టీ. అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు కారణం ఏంటండి? ఏం లేదండి, అంటే ఓపెన్గా చెప్పాలంటే మా పార్టీలో ఉన్న ఒకళ్ళిద్దరు చేసిన దుర్మార్గం, నాకంటే కూడా నా కులానికి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వడ్డెర కులం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ లేదండి. అసలు చట్టసభలోకి పోయిన దాఖలా లేవు, వడ్డెర కులంలో అసలు లేదు. అలాంటిది నాయకుడు పిలిచేసేసి ఒక ఆయన పాదయాత్రలో ఈ వడ్డెర కులం నుంచి నేను చట్టసభలోకి పంపిస్తానని ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానం ఉందో దాని ప్రకారం వెతికేసేసి నన్ను పిలిచారు, నాకు సీట్ ఇచ్చారు, నన్ను నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. మా పార్టీలో ఇప్పుడు నేను ఇప్పటికీ కూడా చెప్పి నన్ను తెలుగుదేశం వాళ్ళు ఓడించారని నేను ఒక్క 1% కూడా చెప్పను. మా పార్టీలో ఉన్న ఒకళ్ళిద్దరు, నేను పేర్లు చెప్పను, వాళ్ళిద్దరూ నాకు నా కుటుంబానికి ఏముందండి, దేవుని దయవల్ల నాకు వచ్చే పెన్షన్ నాకు వస్తుంది, నాకు తినటానికి ఉండటానికి నా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అవి మనకి అవన్నీ కాదు కానీ నా కులానికి చాలా ద్రోహం చేశారండి. సరే, ఓకే, జరిగింది, అయిపోయింది. మరి దాని మీద మరి అధిష్టానం ప్రతిస్పందన ఏంటి? ఇప్పుడు ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంక వాటన్నిటి గురించి, నన్ను మా నాయకుడు ఏ విధంగా దాన్ని నన్ను చేరదీశాడనేది అండి. మిగతాది నేను ఇందాక చెప్పాను మాటల సందర్భంలో, ఒక వ్యక్తి నన్ను డిపార్ట్మెంట్లో తొక్కేయాలనుకున్నాడు, ఏం కాలేదు. ఈ వ్యక్తి నన్ను పాలిటిక్స్లో తొక్కేయాలని అనుకుంటే ఏమన్నా అయిందే? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అందలం ఎక్కిచ్చేశారు, MLC చేశారు, ఊహించనకుండా,
ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా ఏమనుకుంటారంటే బీసీ నుంచి ఒక మంచి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు అని అన్న బీసీలు అనుకుంటారు. వడ్డీ రాసి అనుకుంటారు. అబ్బా అసలు 75 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చి చట్టసభలోకి పంపించారు. ఇది ఆయనకి మనం అంతా ఏం చేసినా రుణం తీర్చుకోలేమని అనుకుంటారు. ఇదంతా కూడా మామూలుగా కీడు చేయబోతే జరిగింది, మేలే కదా అనుకున్నారు చాలా మంది. నా జీవితం అంతటితో క్లోజ్ అయిపోద్దని అనుకున్నారు, క్లోజ్ కాలేదు, క్లోజ్ కాలేదు. అయితే ఆ రోజున తెనాల్లో ముఖ్యమంత్రి గారిని నాకు అనౌన్స్ చేసిన తర్వాత కలవటం జరిగింది. క్యాజువల్గా నవ్వుకుంటా అన్న, నిన్న చాలామంది బిషప్స్ నన్ను కలిశారన్న, నీ గురించి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఎన్ని ఖాతాలు ఉన్నాయి, బీసీ ఖాతా, వడ్డెర్ల ఖాతా, క్రిస్టియన్ ఖాతా, ఊహించుకుండానే నేను అంటే నేను అందరి మనిషిని అని చెప్పడానికి ఇదన్నమాట. నేను అందరి వాడిని. ఎమ్మెల్సీ అవగానే ఇమీడియట్గా గన్మెన్లని సెక్యూరిటీని ఇస్తారు కదా, మీరేంటి గన్మెన్లు ఎవరు ఒంటరిగా వచ్చారు? గన్మెన్లు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇవ్వలేదండి. నేను మీకు నాకు మొదటి నుంచే గన్మెన్లు ఉన్నారు. నేనే పెద్ద గన్మెన్ అండి. ఇందాక నుంచి ఇప్పుడు మన ఇంటర్వ్యూ అంతా చెప్పేది ఏంటి, నేనే పెద్ద గన్మెన్ని. కాకపోతే ఆఫీసర్ కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు. ఇప్పుడు ఈ గన్మెన్లు ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం కానీ నేను కాదుగా. ఈ రోజున ప్రోటోకాల్ కంటే కూడాను ప్రదర్శన ఎక్కువైంది కదా చుట్టూ జనరల్ గురించి. గన్మెన్లు, బౌన్సర్స్ వీళ్ళందరితో హడావుడిగా రావటం, హడావుడిగా ఎందుకంటే ఇవన్నీ కొత్తగా వచ్చినోడికైతే ఈ గన్మెన్లు, ఈ సైరన్లు, ఈ ఎస్కార్ట్లు, పైలట్లు అంటది ఇవన్నీ చూసేసి ఒక్కటే మనం చేసేది ప్రతిదీ కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కోణంలోనే. ఈ రోజున నాకు ఇంత ఇచ్చాడు అని అంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద విశ్వాసం ఇంత చేశాడంటే నా ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నేను 100కి 100 రూపాయలు అందించడానికి ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగానే ఈ డంబాసారాలన్నీ పోకుండా ఇంకా మళ్ళీ మీరు పోటీ చేసేది ఏమి లేదు కదా. అంటే మా నాయకుడు ఏం చెప్పినా రెడీగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేనేంటంటే ఎన్నుకబడిన వర్గాలు బీసీ తరఫున బీసీ నాయకులతో నేను ఎందుకంటే చాలా కాలం నుంచి గౌరవ అధ్యక్షుడిగా బీసీ సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను చాలా కాలం నుంచి. మరి అత్యంత వెనుకబడిన కులాల గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను డీఐజీ ఉన్నప్పటి నుంచి కూడా డీఐజీ పోస్ట్ అసలు ఎందుకు రిజైన్ చేశారు? ఇదే రాజకీయాల్లోకి రావటం కోసం. రాజకీయాల్లో రావటానికి వేరే రీజన్ ఏం లేదు. ఈరోజు ఇప్పటికే నేను రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు పర్యటించాను. బీసీలని, వడ్డరాసిని అంతా కూడా ఏం లేదు. మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజల్లో గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లే ఉద్దేశంతో నేను అన్ని జిల్లాలు పర్యటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ టైం ఫర్ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.